అందరికీ నమస్కారం ఎప్పుడైనా మనకి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ పెద్దలకి పిల్లలకి మధ్యలో కానీ లేకపోతే మనకి స్నేహితుకి స్నేహితులకి మధ్య కానీ ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మాట మాట అనుకుంటాం ఆ మాటలకి మనసుకి గాయం అనిపిస్తుంది మనసు బాగోదు దానివల్ల చాలా దుఃఖం కలుగుతుంది అలాంటి మాటల వల్ల ఇట్లా మనసు బాగోనప్పుడు మనలో హాని కలిగించే హార్మోన్లు చాలా విడుదలవుతాయి చెడ్డ హార్మోన్లు అంటారు మరి ఇట్లాంటివి ఎక్కువ విడుదలైనప్పుడు మన శరీరంలో రోజు జరిగే జీవక్రియ జరగటానికి సంబంధించిన కార్యక్రమాల్లో కొంచెం ఆటంకం కలుగుతుందనమాట మరి ముఖ్యంగా మనసు బాగోనప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు కూడా చూస్తే మగవారు అనుకోండి ఆడవారి విషయం తీసుకుంటే మనసు బాగోనప్పుడు ఆడవారు నేను ఈరోజు నేను భోంచేయనని భోజనం మీద అలుగుతారు మరి ఆడవారు భోజనం మీద అలగటం మంచిదే కాదా కానీ ఆడవారికి మాత్రం మనసు సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ పూట ఆ రోజు పూర్తిగా మానేసి పడుకుంటారు లేకపోతే అసలు ఏ ముట్టుకోకుండా అట్లా ఏదైనా పనుల్లో నిమగ్నం అవుతారు అదే మగవారు అనుకోండి ఆ సమయంలో మనసు బాగోపోతే ఇంకా ఏదైనా కాస్త మందు తాగన్నా అప్పుడు కూడా తింటారు తప్ప అప్పుడు కూడా వదలరు దాని దారి దానిదే దీని దారి దీనిదే వాళ్ళకి ఎక్కువ మందికి అంత అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ ఇక్కడ ఆడవారు చేసేదే చాలా మంచిది మగవారు చేసేది మంచిది కాదు మనసు బాగోనప్పుడు ఏదైనా త్రాగు ఆహారం తినటం ఏదైనా మందు వేసుకున్న ఆహారం తినడం ట్యాబ్లెట్ మింగో ఇట్లా ఇది కాదు కావాల్సింది కారణం ఏమిటంటే మనసు బాగోనప్పుడు ఆహారం మానటం ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకు అంటే ఎప్పుడు మనసు బాగోలేదో అలాంటప్పుడు మనలో ఆహారాన్ని తినమని ప్రేరణ కలిగించే హార్మోన్స్ అనేవి ఉత్పత్తి కావు ఎంజైమ్స్ కూడా సరిగా ఉత్పత్తి కావు మనసు బాగోనప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ కూడా సరిగా రావు ఇలాంటి ప్రభావం చేత అంటే ఆహారం మనం తింటాం పక్కవారు బ్రతిమాలుతున్నారనో పెద్దలు ఫోర్స్ చేస్తున్నారనో ఇట్లా లేకపోతే నీరసం వస్తుందనే భావంతో మనం తినొచ్చు కానీ ఇవన్నీ మనం తిన్న తర్వాత ఆ మెతుకులన్నీ చక్కెరగా మారాలి కదా ఆహారంలో ఉండే క్రిములన్నీ చంపబడాలి కదా పూర్తిగా బ్లడ్లోకి వెళ్ళాలంటే ఎంతో రసాయనిక చర్య జరగాలి ఈ చర్య అంతటిని జరిపించే హార్మోన్లు ఎంజైమ్స్ మనసు బాగోనప్పుడు విడుదల కావు అందుచేతనే మీరు అలాంటప్పుడు తిన్నారనుకోండి దాన్ని ఎలా పోల్చవచ్చు అంటే మీరంటే పెద్దగా ఇష్టం ఉండదు వాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని కూడా పిలవలేదు కానీ మీరు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళారు రెండు రోజులు ఉండాల్సి వచ్చింది చూడండి అలాంటప్పుడు వాళ్ళు పిలవకుండా మనకి పెద్ద ఇష్టం లేని ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు మనకి ఎలా మర్యాదలు జరుగుతాయి అలా అనమాట అట్లాగే శరీరం కూడా తను కోరుకోనప్పుడు మనం తిన్నామనుకోండి సరిగ్గా స్పందించదన్నమాట అలాంటప్పుడు ఆహారాలు సరిగ్గా జీర్ణం కావు గ్యాసెస్ ఎక్కువ వస్తాయి పులుస్తాయి అందుకని ఇండైజెషన్ సమస్యలు ఎక్కువ వస్తాయి అనమాట దీనివల్ల అనారోగ్య సమస్యలకి రకరకాలుగా మనం అవకాశం కలిగించినట్లు అనమాట అంచేత అలాంటప్పుడు త్వరగా మీరు కోలుకోవటానికి కూడా మనసు బాగోనప్పుడు తినకుండా కావాలంటే నీళ్ళు త్రాగటమో కొబ్బరి నీళ్ళు త్రాగటమో కేవలం మంచి నీళ్ళ మీద ఉండటం అలాంటప్పుడు చాలా మంచిది ఇలా మనం చేసినప్పుడు ఏమవుతాయి ఆ కోపావేశాలు మాటలు మనస్పర్ధలు ఏవైతే వచ్చి మనసుని గాయం చేసాయో అప్పుడు విడుదలైన బ్యాడ్ హార్మోన్స్ అన్నీ ఇలా మంచినీళ్ళు త్రాగటం కొబ్బరి నీళ్ళు ఇలాంటి వాటి మీద ఉంటే త్వరగా వాటి యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గి బాడీ న్యూట్రలైజ్ చేసుకుని మళ్ళీ నార్మల్కి ఎక్కువగా సమయం పట్టకుండా తక్కువ టైంలో తీసుకొస్తుంది అనమాట తిన్నప్పటికంటే అలా ఉండటం చాలా మంచిది అనమాట ఇట్లా మనసు బాగోనప్పుడు ఆహార పదార్థాలు మీరు ఒకవేళ తిన్నా మీకు రుచి కూడా చూసుకోండి నేను చెప్పింది తప్పనుకోకుండా ఆలోచించండి ఒకసారి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది మీరు తిన్నా మనసు దాని మీద ఉండదు తిన్నా రుచిగా అనిపించదు ఒక గంట తర్వాత ఏం తిన్నారో చెప్పమన్నా మీకు అసలు మనసులో కూడా గుర్తుండదు ఎందుకంటే మైండ్ దాని మీద ఉండదు అసలు అంటే మన ఆహారం అరగాలి అంటే ఎంతో లోపల రసాయనిక చర్యకు కావాల్సిన ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ సీక్రేషన్స్ బాగా తగ్గిపోతాయండి మనం బలవంతంగా వేసేసామనుకోండి మరి దాన్ని అరిగించాలంటే అవన్నీ సరిగా రాక అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంచేత ఆరోగ్య పరిరక్షణకు మనం అలాంటి సందర్భాల్లో అట్లా పొట్ట మార్చటం అనేది చాలా మంచిది అనమాట అంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది ఎప్పుడు వాడవారు కానీ ఇట్లా అలగటం అనేది అలాంటి సందర్భాల్లో ఏ విధమైన హాని కాదు చాలామంది అట్లా పొట్ట మార్చి భోజనం చేయడాన్ని అలిగితే బతిమాలతో ఉంటారు బ్రతిమాలద్దు అట్లా ఉండనివ్వండి ఒక పూట ఉంటే ఆకలి పెరుగుతుంది ఆ తర్వాత దాని విలువ తెలుస్తుంది ఇంకొంచెం బాగా తింటాం మనసు ఫ్రీ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా తినేస్తాం డిమాండ్ వస్తుంది లోపల నుంచి ఆ వచ్చే వరకు మనం అట్లా వెయిట్ చేయటం మంచిది అంటే శరీరానికి మనం సహకరించాలి అది బాగున్నప్పుడు మనం కోరినప్పుడు తినటం ధర్మం అది వద్దన్నప్పుడు తినటం ఆ ధర్మం ఇలాంటి పని చేసినప్పుడు శరీరం మనల్ని ఇబ్బంది పెట్టే పనిచేస్తుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో తినకుండా ఉండటం ఆరోగ్య పరిరక్షణకు మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం